తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, మీ పేరు? నా పేరు నాగేష్ కుమార్ అండి. నాగేష్ కుమార్ ఇక్కడ అండి, జనగామ. ఆ జనగామ. ఓకే, ఎట్లా మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, జనగామలో ఎమ్మెల్యేగా ఎవరు గెలబోతున్నారు? కాంగ్రెస్ విన్ అవుతుంది. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, స్కామ్లు చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్కామ్లే చేస్తుందని చెప్తుంటారుగా. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 60 సంవత్సరాలు పరిపాలించింది. ఒక 60 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రతాప్ రెడ్డిని చూసి ఓటేస్తారా మరి కాంగ్రెస్ పార్టీకి? ప్రతాప్ రెడ్డిని చూసి ఓటేయడం కంటే ముందు పార్టీ బేస్ పార్టీకి ఓటేస్తాను, ప్లస్ ప్రతాప్ రెడ్డికి. గెలుస్తాడా ప్రతాప్ రెడ్డి? గెలుస్తాడు, గెలుస్తాడనే అనుకుంటా. బాగానే ఉంటాడు ఆయన ప్రతాప్ రెడ్డి. ఏదైనా మనం ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే చేస్తాడా ప్రతాప్ రెడ్డి? చేస్తారు, గతంలో చర్యలు ఎమ్మెల్యే చేసింది కదా, చేస్తారు. ఓకే, మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హ్యాట్రిక్గా కేసీఆర్ అక్కడ సీఎం అవుతారు, ఇక్కడ హ్యాట్రిక్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జనగామని చెప్తున్నారు. ఇలా ఒక ఎన్నికలలో పోటీ చేసే ప్రతి వ్యక్తి నేనే గెలుపొందుతానని ధీమాతో అదే అందులో భాగంగానే టీఆర్ఎస్ కూడా నేను గెలుస్తాను అనుకుంటుంది. ప్రజల నిర్ణయం అంతిమం. పల్లా రాజేశ్వర రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పల్లా రాజేశ్వర రెడ్డి ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే ఎందుకు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వేరే ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటారు మీ నియోజకవర్గం? టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీని అడిగితే చెప్తారు. అంటే మీరు ఇక్కడ ఒక పబ్లిక్గా కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు, మీ ఎమ్మెల్యే ఏం చేసిండు యాదగిరి రెడ్డి? ఇప్పుడు కొన్ని సీట్లను మార్చిండు, తక్కువ సీట్లనే మార్చిండు, చాలా తక్కువ సీట్లు. మెజారిటీ సిట్టింగ్లకే కేసీఆర్ టికెట్లు ఇచ్చాడు. తక్కువ సీట్లను మార్చినా ఎక్కువ సీట్లను మార్చినా కూడా నేను అనేది ఏంటంటే ఎవరు నిలబడ్డా వాళ్ళ పార్టీ అభ్యర్థి, వాళ్ళ పార్టీ నిర్ణయం మేరకే టికెట్లు. నాన్ లోకల్ అని చెప్తున్నారు కదా, నాన్ లోకల్ అనేది కొంత ప్రభావితం చేయొచ్చు. అంటే కాంగ్రెస్ వస్తే ఏం మంచి చేస్తారు మీకు నమ్మకం ఉంది? కాంగ్రెస్ గతంలో కూడా పరిపాలించింది, ఇంటి ఇంటికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది, ఈ ప్రతి పేదవాడికి కొన్ని పథకాలు అందేలా చేసింది. ఇప్పుడు కేసీఆర్ గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం అనేది అందరూ ప్రజలు చూసింది. అంటే సార్, ఒకటి కేసీఆర్ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, బంగారు తెలంగాణ చేశాడు, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న ఏనాడో చేసుకున్న పుణ్యం అదృష్టం అని చెప్తున్నారు. ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఒకరు ఒక పార్టీ మంచి చేసిందని ఇంకోరు ఇంకో పార్టీ మంచి చేసిందని ఎవరికి వారు చెప్తూనే ఉంటారు, అది కామన్. అది కాంగ్రెస్ వస్తుందంటారు జన్. ఓకే, థ్యాంక్ యూ. జనగామలో కాంగ్రెస్, సెంట్రల్ స్టేట్లో? స్టేట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రాజశేఖర రెడ్డి తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి, పార్టీని ముందుకు తీసుకుపోయేంత సత్తా ఉన్నదని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఒకసారి మార్పు అనేది వస్తే ఇంకొంత మెరుగ్గా పరిపాలన అందించే అవకాశం వేరే పార్టీకి వస్తుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అని ఆశాభావం వ్యక్తపరుస్తారు.